వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుపు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వెంటనే, కలుపు కార్మికుల కలుపు బోర్డు వెంటనే కలిసి కలుపు కలుపు కార్మికుల ఐక్యత జై కల్పు కల్పు కార్మికుల ఐక్యత జై కల్పేసి జై కల్పేసి జై కల్పు జై కల్పు జై కల్పు జై కల్పు కల్పు కార్మికుల ఐక్యత కల్పు కార్మికుల ఐక్యత కావాలి తమిళనాడు ఆటో తమిళనాడు కార్మికుల ఆశ ఆశగానే మిగిలిపోయింది. మరి అప్పుడు ఉద్యమ సమయంలో ప్రతి సభ మీద మాట్లాడి గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ఏర్పడిన వెంటనే 500 కోట్ల రూపాయలతోటి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికీ గల్ఫ్ కార్మికుల పక్షాన పావులెత్తు పనిచేయలేదు, ఒక పైసా మందం కార్మికులకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే గల్ఫ్ కార్మికులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గల్ఫ్ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు, కరోనా నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని అక్కడ బతుకటలు బతుకుతున్నారు. ఇక్కడికి కూడా వేలాది మంది కార్మికులు ఇండియాకు రిటర్న్ రావడం జరిగింది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కనీస వేతనాలను తగ్గిస్తూ మరి ఒక 2 సర్కులను జారీ చేయడం జరిగింది. మరి గల్ఫ్ కార్మికులు ఇప్పటికే చాలా అవస్థలు ఉన్నారు. మరి ఆదాయ రకంగా పుండు మీద కారం జరిగిన విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క వేతనాలను తగ్గిస్తూ కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసినటువంటి ఆ సర్కులర్లను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇలా తెలంగాణ గల్ఫ్ జేఏసీ తరఫున మేము ఈ యొక్క రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ధర్నా చేస్తున్నాం. మరి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి